తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ స్నూకర్ బిలియర్డ్స్ ఛాంపియన్షిప్ ను హైదరాబాద్ ప్లేయర్ హిమాన్షు జైన్ కైవసం చేసుకున్నాడు. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో హిమాన్షు 5-3 గేమ్స్ తేడాతో మహమ్మద్ గౌస్ పై విజయం సాధించాడు. 10 రోజుల పాటు సాగిన ఈ పోటీలో తెలంగాణ వ్యాప్తంగా 130కి పైగా యువ క్రీడాకారులు తమ సత్తా చాటారు. తెలంగాణలో స్నూకర్ బిలియర్డ్స్ ను ప్రోత్సహించేందుకు ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్, తెలంగాణ క్యూ స్పోర్ట్స్ అసోసియేషన్ టోర్నీని నిర్వహించాయి. ముగింపు వేడుకలకు హాజరైన ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చాముండేశ్వరీనాథ్ విజేతలకు ట్రోఫీలు, ప్రైజ్ మనీ అందజేశారు. మన ప్రో కబడ్డీ ప్రో గేమ్ స్టైల్ ఒక కొత్త ఫార్మాట్ లా గేమ్స్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ప్రతి సిటీ నుంచి ఒక టీం ఉంటుంది. ఇంకోటి అది కొత్తగా కనబడుతుంది ఏంటంటే, క్యూ స్పోర్ట్స్ సాధారణంగా ఒక వయసు తర్వాతనే మొదలు పెడతారు, ఎందుకంటే టేబుల్ అందాయి. కానీ ఇక్కడ కొత్త టేబుల్ డిజైన్ చేసి అది 7 ఇయర్స్ అంది ప్రాక్టీస్ చేస్తే తప్పనిసరిగా ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ ఛాంపియన్స్ వస్తారని అనుకుంటున్నాను. మరోసారి అసోసియేషన్ మెంబర్స్ కు, ముఖ్యంగా మన ఎఫ్ఎన్సిసి క్లబ్ ఏదైతే ఇది ఆర్గనైజ్ చేసినో వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ నమస్కారం. ఎఫ్ఎన్సిసి సుచిర్ ఇండియా తెలంగాణ స్టేట్ ర్యాంకింగ్ స్నూకర్స్ బిలియర్డ్స్ 2018 సీనియర్స్ అండ్ జూనియర్స్ ఛాంపియన్షిప్ చాలా అద్భుతంగా జరిగింది. 10 రోజుల పాటు నిర్విరామంగా ఎఫ్ఎన్సిసిలో నిర్వహించడం జరిగింది. దీనికి ప్రతి ఒక్క ప్లేయర్ కూడా చాలా ఇంట్రెస్ట్ చూపించి టైం అంటే టైంకి వచ్చి చాలా అద్భుతంగా ఆడారు. అండ్ చూసే వాళ్ళకు కూడా ఒక మంచి ఆటని ప్రత్యక్షంగా చూడడం కుదిరింది ఎఫ్ఎన్సిసిలో ఆర్గనైజ్ చేసినటువంటి ఈ స్నూకర్ పోటీల వల్ల. వీళ్ళందరికీ ఇలాంటి స్పోర్ట్స్ ఆడుతున్న ప్రతి ఒక్కరికి మన తెలంగాణలో ఈ ఆటల్ని నమ్ముకున్న పిల్లలు, కుర్రాళ్ళు, స్టూడెంట్స్ అందరికి కూడా ఎంతో మంచి భవిష్యత్ రావాలంటే ఇలాంటి టోర్నమెంట్స్ ఎన్నో ఎంతో మంది నిర్వహించాలి. ఫస్ట్ టైం ఒక అసోసియేషన్ కి సంబంధం, అసోసియేషన్ తో పాటు కలిసి బయట ఆర్గనైజేషన్ ఒక ఎఫ్ఎన్సిసి నిర్వహించడం ఇది ఫస్ట్ టైం. ఇలాగే చాలా సంస్థలు ముందుకొచ్చి వాళ్ళని ప్రోత్సహించడానికి ఎన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.